హలో ఫ్రెండ్స్ అస్సలం లేకం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే మై టాపిక్ ఇస్ అరోమాటిక్ యాసిడ్స్ సో ఈ ఎరోమాటిక్ యాసిడ్స్ అనే టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ సో ఇందులోపల అసలు ఎరోమాటిక్ యాసిడ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎరోమాటిక్ రింగ్ ఇలాగా రింగ్ ఉంటే దాన్ని ఎరోమాటిక్ బెన్జిన్ రింగ్ కదా ఇది సో ఈ బెన్జిన్ రింగ్ కి కార్బాక్సిలిక్ గ్రూప్ యాడ్ అయితే దాన్ని ఏమంటాము అంటే ఎరోమాటిక్ యాసిడ్ అంటాము అలానే బెన్జిన్ గ్రూప్ కి ఓహెచ్ గ్రూప్ యాడ్ అయితేనేమో ఫినాల్ అన్నాము సో ఇలానే బెంజిన్ రింగ్ కి మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అనేది యాడ్ అవుతే దాన్ని ఏమంటాము అంటే అరోమేటిక్ యాసిడ్ అంటాము సో అసలు ఈ స్ట్రక్చర్ ని మనం ఇలా కూడా రాయొచ్చు బెంజిన్ రింగ్ వేసి సి డబల్ బాండ్ ఓ ఓహెచ్ అని కూడా రాయొచ్చు కార్బాక్సిలిక్ యాసిడ్ ఇది లేదా ఇది ఇలా అయినా రాయొచ్చు లేదు అంటే ఇలా అయినా కూడా ఈ స్ట్రక్చర్ ని ఇలా రాయొచ్చు సో అసలు మనము ఈ గ్రూప్ ని కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ సిల్ గ్రూప్ అని ఎందుకు అన్నాము అంటే సి డబల్ బాండ్ ఓ అని ఉంటే దాన్ని ఏమంటాము అంటే కార్బోనైల్ అంటాము అండ్ ఓహెచ్ గ్రూప్ అనేది కూడా ఉంది కాబట్టి దీన్ని హైడ్రాక్సీ గ్రూప్ అంటాము సో ఇది ఇది రెండు ఈ గ్రూప్స్ రెండు గ్రూప్స్ అనేవి యాడ్ అయినాయి కాబట్టి దీన్ని ఏమంటాము అంటే కార్బాక్సిలిక్ గ్రూప్ అంటాము సో ఇది ఇది యాడ్ అయ్యి సి డబల్ బాండ్ ఓహెచ్ గా ఫామ్ అయ్యి ఇది బెన్జిన్ రింగ్ కు అటాచ్ అయింది సో ఈ టోటల్ కాంపౌండ్ నే మనము కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాము సో కార్బాక్సిలిక్ యాసిడ్ ఇలా రాస్తే దాన్ని ఏమంటాము అంటే ఎరోమాటిక్ స్ట్రక్చర్ అంటాము అండ్ నెక్స్ట్ దీన్నే మనము ఎలిఫాటిక్ స్ట్రక్చర్ లో కూడా రాయచ్చు సో వన్ టూ త్రీ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కార్బన్స్ కదా సో సిక్స్ కార్బన్స్ ఇక్కడ కార్బాక్సిలిక్ గ్రూప్ అనేది యాడ్ చేసాము సో ఇదేంటి అంటే దీన్ని ఎలిఫాటిక్ స్ట్రక్చర్ అంటాము అంటే ఇది చైన్ లింక్ తోటి ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఎలిఫాటిక్ స్ట్రక్చర్ అంటాము అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇలా కూడా రాయచ్చు ఇలాగా మనం రెజొనెన్స్ వేయకుండా ఓన్లీ ఈ బెంజ్ ఈ రింగ్ వేసి దీనికి ఓన్లీ సిఇ గ్రూప్ అనేది యాడ్ చేస్తే ఈ స్ట్రక్చర్ ని ఈ స్ట్రక్చర్ ని ఎలిఫాటిక్ స్ట్రక్చర్ అంటాము అండ్ నాన్ అరో దీన్ని నాన్ అరోమాటిక్ రింగ్ అని కూడా అంటాము ఎందుకంటే ఇందులో రెజొనెన్స్ అనేది లేదు కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ ఎరోమాటిక్ రింగ్ సో ఇలాగా మనకి ఎలిఫాటిక్ గ్రూప్ లో ఏమో స్ట్రక్చర్ చూడడానికి ఇలా ఉంటుంది అండ్ అరోమాటిక్ గ్రూప్ లో చూడడానికి ఏమో ఇలా ఉంటుంది సో దీనికి సంబంధించిన టాపిక్ ఇది నెక్స్ట్ దీని యొక్క ఎసిడిటీ ఆఫ్ ఎరోమేటిసిటీ చూద్దాము సో అసలు ఎసిడిటీ అంటే ఏంటి అంటే మనకి హెచ్ ప్లస్ అయాన్స్ ని డొనేట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే యాసిడ్ అంటాము సో దీని యొక్క స్ట్రక్చర్ వైజ్ గా చూస్తే ఇలా ఉంటుంది ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ సో ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది అంటే ఇలా సి డబల్ బాండ్ ఓ హెచ్ గా బ్రేక్ డౌన్ అయ్యి ప్లస్ మనకు హెచ్ప్లస్ ఐయాన్స్ ని బయటికి యాసిడ్స్ ని రిలీజ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇది ఎసిడిటీని షో చేస్తున్నట్టే కదా సో దీని గురించి చదివేదాన్ని ఏమంటాము అంటే ఎసిడిటీ ఆఫ్ అరోమాటిక్ యాసిడ్స్ అంటాము అండ్ దీంట్లో రెజోనెన్స్ చూద్దాము సి డబల్ బాండ్ ఓహెచ్ కదా అంటే హెచ్ అనేది ఇక్కడ మనం ఇండికేట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ మనం నెగిటివ్ అయాన్ని ఇండికేట్ చేసాం కదా అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక హైడ్రోజన్ ఉన్నట్టు ఇట్లా చూపిస్తే సో ఇక్కడ ఏంటి అంటే డబల్ బాండ్ అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది సో రెజోనెన్స్ లోపల డబల్ బాండ్ అనేది ఇటు షిఫ్ట్ అయితే దీని స్ట్రక్చర్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ సింగిల్ బాండ్ అనేది వచ్చింది ఇక్కడ నుంచి ఇటు బాండ్ షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్స్ వచ్చేసాయి మళ్ళీ ఇది అగెన్ గా మళ్ళీ ఈ డబుల్ బాండ్ అనేది ఇటు షిఫ్ట్ చేస్తుంది సో ఇలాగా దాంట్లోపల రెజనెన్స్ అనేది చూపిస్తూ ఉంటది సో మళ్ళీ మళ్ళీ దీంట్లోపల డబుల్ బాండ్ ఓ అనేది ఇలా షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఓ వస్తుంది అండ్ ఇక్కడేమో ఓ అనేది వస్తుంది సో మళ్ళీ సేమ్ స్టార్టింగ్ లో ఏదైతే స్ట్రక్చర్ ఉందో అదే స్ట్రక్చర్ ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఆన్ ఎసిడిటీ ఆఫ్ ఎరోమాటిక్ యాసిడ్స్ సో ఎరోమాటిక్ యాసిడ్స్ పైన ఈ వేరే ఏమైనా గ్రూప్స్ వచ్చి యాడ్ అయినప్పుడు అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని ఇప్పుడు ఎరోమాటిక్ రింగ్ ఉంది అనుకోండి ఈ రింగ్ కి ఇక్కడ ఓహెచ్ గ్రూప్ అనేది వచ్చి అటాచ్ అయింది కదా ఈ అటాచ్ అయినప్పుడు ఈ గ్రూప్ అనేది ఎలాంటి యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తుంది అనేది ఈ టాపిక్ యొక్క మెయినింగ్ అన్నట్టు సో ఎసిడిటీ ఈస్ డిపెండ్స్ ఆన్ ద డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సో ఎసిడిటీ అనేది మనకి డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి దాని ఎసిడిటీ అనేది డిక్రీజ్ అవుతుంది సో ఎలాగా అంటే ఇప్పుడే ఆల్రెడీ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు డిస్కస్ చేశాను ఒక టెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి షాపింగ్కి వెళ్లారు అందులో ఫోర్ మెంబర్స్ షాపింగ్ చేశారు సో మిగతా సిక్స్ మెంబర్స్ ఖాళీగా ఉన్నారు సో ఇలాగా సిక్స్ మెంబర్స్ ఖాళీగా ఉన్నారు ఫోర్ మెంబర్స్ దగ్గర లగేజ్ ఉంది సో ఈ ఫోర్ మెంబర్స్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు బాగానే నడిచారు దాని తర్వాత వీళ్ళకి బరువు ఎక్కువ ఆయాసం వస్తుంది అలాంటప్పుడు ఏంటి వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు కదా ఇంకొక ది దూరం వెళ్లిన తర్వాత సో ఇలాగే మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ పైన ఎసిడిటీ డిపెండ్స్ ఆన్ ద డెన్సిటీ అన్నాం కదా సో డెన్సిటీ ఎక్కువైనప్పుడు దాని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు సో అంటే వీళ్ళ దగ్గర లగేజ్ ఉంది కదా లగేజ్ ఉండడం వల్లనే కదా వీళ్ళకి వెయిట్ ఎక్కువైంది సో డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు సో నెక్స్ట్ ఇఫ్ డెన్సిటీ ఇంక్రీజ్ ద అసిడిటీ ఇస్ డిక్రీజ్ సో ఇక్కడ వీళ్ళకి డెన్సిటీ అనేది వెయిట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు కొద్దిసేపటి దూరం వెళ్లిన తర్వాత వీళ్ళకంటే కూడా ఇంకా స్లోగా నడవడం స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే వీళ్ళ దగ్గర వెయిట్ ఎక్కువ ఉంది అంటే డెన్సిటీ ఎక్కువ ఉంది సో ఇవి వీళ్ళకి నడవడానికి ఓపిక లేదు సో అలానే మనకి ఇక్కడ ఒక గ్రూప్ పైన డెన్సిటీ అనేది ఎక్కువ అయితే దాని యొక్క ఎసిడిక్ నేచర్ అనేది తక్కువ ఉంటుంది అంటే హెచ్ప్లెస్ అయాన్స్ ని బయటికి రిలీజ్ చేసే కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు సో ఇలాగా మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ లోపల ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ సో ఎలక్ట్రాన్స్ ను డొనేట్ చేసే గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్ ఏంటి అంటే మిథైల్ గ్రూప్ అండ్ హైడ్రాక్సి గ్రూప్ అమోనియా గ్రూప్ ఇవి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసే గ్రూప్స్ అన్నట్టు సో ఇవేంటి అంటే వెన్ అటాచ్డ్ టు ఎరోమేటిక్ యాసిడ్ దెన్ డిక్రీస్ ఇస్ అసిడిటీ ఆఫ్ ఎరోమేటిక్ యాసిడ్ సో ఇక్కడ మనకి కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంది కదా సో కార్బాక్సిలి గ్రూప్ ఇది సో ఈ కార్బాక్సిలి గ్రూప్ కి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనేది వచ్చి యాడ్ అయింది అంటే ఓహెచ్ గ్రూప్ అనేది యాడ్ అయింది ఇక్కడ యాడ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దీనికి ఇంకా డెన్సిటీ అనేది ఎక్కువైంది కదా సో డెన్సిటీ ఎక్కువైనప్పుడు ఇక్కడ నుంచి హెస్ప్లేస్ అయ్యాన్స్ ని బయటికి రిలీజ్ చేసే కెపాసిటీ అనేది తగ్గుతుంది అన్నట్టు ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే విత్ డ్రా చేసుకుంటున్నాయి వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఉన్న వాటి నుంచి తీసుకుంటున్నాయి అన్నట్టు సో విత్ డ్రా ఎలా చేస్తున్నాయి అంటే విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఏమేంటి అంటే సైనైడ్ గ్రూప్ ఎన్వోటివ్ గ్రూప్ సిహెచ్ఓ గ్రూప్ క్లోరిన్ బ్రోమిన్ ఇవి గ్రూప్స్ అనేవి అన్ని ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ సో ఈ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయి అంటే ఎసిడిటీని డిక్రీజ్ చేస్తాయి సో ఇక్కడ ఉన్న ఎసిడిటీ అనేది డిక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ని విత్ డ్రా చేసుకుంటున్నాయి కాబట్టి సో అట్లా ఎసిడిటీ అనేది డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దీని యొక్క స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మనకి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనేది ఎగ్జాంపుల్ ఇది కార్బాక్సిలిక్ గ్రూప్ కి ఎన్వోటో గ్రూప్ అనేది యాడ్ అయ్యి ఎలక్ట్రాన్స్ ని విత్ చేసుకుంటుంది సో మనకి ఈ సెకండ్ యూనిట్ లోపల ఏమైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ సో ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా అన్ని చదవడానికి ట్రై చేయండి సో వాటిలో మనకి బెంజోయిక్ యాసిడ్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటే దాన్ని బెంజోయిక్ యాసిడ్ అంటాము అంటే బెంజిన్ రింగ్ కి సిఒఓహెచ్ కార్బాక్సిలిక్ గ్రూప్ అనేది యాడ్ అవుతే దాన్ని ఏమంటాము అంటే బెంజోయిక్ యాసిడ్ అంటాము సో ఈ బెంజోయిక్ యాసిడ్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ తోటి యాసిడ్ అనేది బేస్ తోటి మనకి లేదంటే ఆల్కహాల్ తోటి ఇలాగా కొన్ని యాసిడ్స్ తోటి రియాక్షన్ జరిగి ఫైనల్ గా వేరే గ్రూప్స్ గా ఫామ్ ఫామ్ అవుతుంది సో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయి సో సోడియం బెంజోయిట్ సాల్ట్ ఫార్మేషన్ సోడియం బెంజోయిట్ సాల్ట్ ఫార్మేషన్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి బెంజోయిక్ యాసిడ్ అంటే ఇక్కడ పైన కార్బాక్సిలిక్ గ్రూప్ అనేది యాడ్ అయింది కదా సో దీన్ని ఏమంటాము అంటే బెంజోయిక్ యాసిడ్ అంటాము ఈ బెంజోయిక్ యాసిడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్షన్ చేసి మనకి సాల్ట్ ను ఫార్మేషన్ చేస్తుంది సి ప్లస్ వాటర్ ని రిమూవ్ చేస్తుంది అన్నట్టు సో ఇక్కడ బెంజోయిక్ యాసిడ్ సోడియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్ట్ అయ్యి మనకి సాల్ట్ ఫార్మేషన్ ఇచ్చింది అన్నట్టు నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి సెకండ్ రియాక్షన్ వచ్చేసి ఎస్టర్ ఫార్మేషన్ సో ఎస్టర్ ఫార్మేషన్ ని చేయడానికి మనకి ఇక్కడ కార్బోక్సైడ్ సారీ బెంజోయిక్ యాసిడ్ గ్రూప్ అనేది హెచ్ టు ఫోర్ తోటి లేదు అంటే సి టు హెచ్ ఫైవ్ ఓహెచ్ తోటి రియాక్షన్ జరిగి మనకి ఎస్టర్ ని ఫామ్ చేస్తుంది అండ్ వాటర్ ని రిలీజ్ చేస్తుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఎసైల్ హాలైడ్ గ్రూప్ సో ఇక్కడ మనకి బెంజాయిక్ యాసిడ్ అనేది పీసీఎల్ ఫైవ్ తోటి రియాక్షన్ జరిగి మనకి బెంజాయిల్ హాలైడ్ ని ఫామ్ చేస్తుంది అండ్ పాస్ఫరాయిల్ క్లోరైడ్ ని అండ్ హెచ్సిఎల్ ని ఈ రెండింటిని రిలీజ్ చేస్తుంది నెక్స్ట్ రిడక్షన్ టు బెంజాయిల్ ఆల్కహాల్ సో ఇక్కడ మనకి బెంజోయిక్ యాసిడ్ అనేది ఎల్ఐఏఎల్ఎస్ ఫోర్ లిదియం అల్యూమినియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్షన్ జరిగి మనకి బెంజైల్ ఆల్కహాల్ ఫామ్ ఫార్మ్ చేస్తుంది అండ్ వాటర్ ని రిమూవ్ చేస్తుంది సో దీన్ని ఎలాగా రాయొచ్చు అంటే వెన్ బెంజాయిక్ యాసిడ్ ఈజ్ రియాక్ట్ విత్ ఎల్ఐఎల్ హెచ్ ఫోర్ అండ్ దెన్ ఫార్మ్ బెంజాల్ ఆల్కహాల్ అండ్ ఇట్ రిలీజ్ ఇస్ ద వాటర్ సో ఇలా కూడా రాయొచ్చు అన్నట్టు సో ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హోప్ నా క్లాస్ అందరికీ అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ